అవును సార్, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అయింది కదా, మరి క్రికెట్ మ్యాచ్ ఏమైనా ఆడారా? ఇప్పుడు ఆడలేదు, ఈ ఆడాలి. ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు అంటే మీడియాకి కూడా అలౌ చేస్తారు చెప్తే మేము కూడా. యాక్చువల్గా మేము మధ్యలోనే ఆడదాం అనుకున్నాం, ట్రిపుల్ ఆర్ మధ్యలో. తారక్ ఏంటంటే కొద్దిగా ఈ లెగ్ కొద్దిగా మారుతబడింది. ఓకే, అయితే మధ్యలో ఇప్పుడు ఓషన్ పార్క్ పక్కన మేము షూటింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ డే ఆడదామని డిసైడ్. ఓకే, మధ్యలో ఆడిన వాళ్ళు, నేను కూడా వెళ్ళలే మధ్యలో, నాకు వేరే పని ఉండి. అయితే వెళ్దామంటే తారక్ని ఒకటే మాట అన్నారు, నువ్వు వద్దు అని. తారక్ గారిని వద్దన్నారు? వద్దును. ఎందుకు వద్దు? నేను ఎందుకు వద్దు? నేను వస్తా, నిన్ను ఎవ్వరు రానియరు, నువ్వు రావద్దు. అంటే ఎందుకు రావద్దు చెక్కనా, నేను ఎందుకు రావద్దు, నువ్వు మంచిగా ఉన్నా అంటే వద్దు. ఎందుకంటే తారక్ అప్పటికే కొద్దిగా స్వెల్లింగ్ అయింది, మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో అని ఆయన ఉద్దేశం. మేము ఆడుకుంటాం, నువ్వు రావద్దు అంటే తారక్ నన్ను చూసి, ఏమ్రా నేను లేకుండా ఆడతావా అని తారక్, ఎందుకంటే తారక్ టీంలోనే ఆడుతున్నా. అబ్బాయి ఏం లేదు తారక్, అట్లేం లేదు సార్, ఏమి ఇట్లా చూస్తాను నన్ను అంటే షూటింగ్ డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం అది చేసింది. ఇది ఇంకా అంతే. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా పరిగెత్తేటప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, బ్యాటింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందేమో, మళ్ళీ షూటింగ్ ఇబ్బంది అవుతుందేమో అనే ఇది. ఎందుకంటే తారక్ ఓపెనింగే వస్తాడు, ఓపెనింగే దిగుతాడు తారక్. స్టార్టింగ్లో ఆ పరిగెత్తడాలు ఇవన్నీ ఉంటాయి కదా, కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఆడారు క్రికెట్ మ్యాచ్? ఆడారు. నేను ఆ రోజు తారక్ గారు కూడా లేదు, లేదు తారక్ గారికి ఆ ఛాన్స్ లేదు. ఓకే, ఎందుకంటే రాజమౌళి సార్ అలో చేయరు, అంతకు మించి వల్లి గారు అలో చేయరు. ఓకే, ఆవిడ మాట అంటే వేదవాక్ అంతే. వల్లి గారు ఒక మాట చెప్పినంటే ఇంకా ఎవరికి ఏ ఛాన్స్ లేదు, అందరు గమ్ముని ఉండాల్సిందే. ఈవెన్ రాజమౌళి గారు సరే అయినా సరే, అది ఇంకా ఏం మ్యాచ్ వద్దు అంటే వద్దు, అంతే ఆడదాం అంటే ఆడదాం అంతే. ఎలాంటిది సిచ్యువేషన్?